బోయిజ్ వద్దకు ఆయన పాదముల వద్దకు రూతు వెళ్ళడానికి ముందుగానే ఏ రీతిగా సిద్ధపడవలను ఎనిమిది విషయములను నయోమి తన కోడలైనటువంటి రూతునకు తెలియజేసినారు. అందులో మొదటిది నీవు స్నానము చేయమంటున్నది. నీవు ఇప్పటి వరకు వైధవ్యపు వస్త్రమును ధరించుకున్నావు, కానీ ఆ వస్త్రమును నీవు మార్చుకోవాలని తెలియచేస్తున్నది. నీ తలకు తైలమును రాసుకొనుమని తెలియచేస్తున్నది. అనగా ప్రభు యొక్క రక్తములో మనము మునిగి పరిశుద్ధులము కావలసి ఉన్నది. పాతవి అన్నిటినీ తొలగించుకొని లేకుండా చేసుకొని నూతన స్థితిని కలిగి ఉండవలసి ఉన్నది. ఆయన ఆత్మతో అభిషేకము పొందవలసి ఉన్నది. ఇవన్నీ చేసిన తరువాతనే బోయిజు పాదముల వద్దకు వెళ్ళుట, విధవరాలుగా ఉన్న ఈమె వధువుగా మారుటకు సాధనము, తాను చేయవలసినటువంటి పని నయోమి ఎలాగూ తెలియచేసినారో పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు కూడా ఇచ్చుచున్నటువంటి సూచనలు, తెలియచేయుచున్నటువంటి సంగతులు విని సిద్ధము చేసుకోవలసి ఉన్నది. కనుక ప్రభువా, నా అంతట నేను సిద్ధము కాలేను, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను సిద్ధము చేయి. నా అంతట నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాలని కాలేను, కానీ నీవు చిందించినటువంటి రక్తము ద్వారా మమ్మలను శుద్ధులనుగా చేసి పరిశుద్ధులనుగా చేయము. మా రూపమును మీరు మార్చివేసి నీ మహిమ రూపమును మాకు వద్దుము. సూర్యుడు తన యొక్క కళ్ళను, తన యొక్క రంగులను పుష్పములకు ఎలాగూ అద్దుచున్నాడు, ఎక్కడో కోట్ల మైళ్ళ దూరములో ఉన్నటువంటి సూర్యకాంతి కిరణములు ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మొక్కపై, మొక్కకున్నటువంటి ఆ పుష్పములపై పడుచున్నప్పుడు వాటికి ఎలాంటి రంగులు అద్దబడుచున్నవో. పరలోకములో ఉన్న నీతి సూర్యుడైనటువంటి ప్రభు, ఆయన వైపు ఎవరైతే చూచుచున్నారో వారికి ఆయన గుణములను ఇచ్చుచున్నాడు. ఆయన పరిశుద్ధతను, ఆయన జీవమును, ఆయన శక్తిని, ఆయన జ్ఞానమును, ఆయన న్యాయమును, ఆయన ప్రేమను ఇచ్చుచున్నాడు. కనుక ప్రభు రూపము ఎలాగున్నదో ఆయన సంఘము యొక్క రూపము కూడా అలాగూ మార్చుచున్నాడు ప్రభు పరిశుద్ధాత్ముడు దైవ సాన్నిధ్యము. గనుక అటివాటితో నన్ను అలంకరించుమని ప్రభువును వేడుకుంటూ, నీవు త్వరగా వచ్చుచున్నావు, నీ వాక్యము తెలియచేయుచున్నది, గుర్తులు తెలియచేయుచున్నవి, బోధకులు తెలియచేయుచున్నారు, బైబిలు తెలియచేయుచున్నది, సంఘము తెలియచేయుచున్నది, సువార్తికులు తెలియచేయుచున్నారు. అందుచేత ప్రభువా, నేను మెలకువ కలిగి నీ వాక్యమును నా హృదయములో దాచుకుని భద్రము చేసుకుని వాక్యానుసారముగా సిద్ధపడి మేఘమెక్కడానికి, ఎగిరి వెళ్ళడానికి నన్ను తయారు చేయమని ప్రార్థన చేసుకునండి.